కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే చాలా మందికి మొత్తానికి విసిలేసే రోజు చాలా తొందరలోనే ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలోనే చాలా ట్రయల్స్ చేస్తూనే ఉన్నాయి. అండ్ ఇందులో రష్యా ఒక అడుగు ముందే ఉంది. మరింత ముందుకెళ్లేలోపు ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో అలా నొక్కేసండి అమ్మా, కొంచెం ముందుకెళ్దాం. దీనికి సంబంధించి రష్యాలో ఆల్రెడీ చివరి దశ ట్రయల్స్ కూడా పూర్తయిపోయాయి. ఈ వ్యాక్సిన్ ని అక్కడి సైనికుల మీద ప్రయోగిస్తున్నారు. ఒకవేళ అన్ని కరెక్ట్ గా జరిగితే మటుకు ఆగస్ట్ 2nd week మేబీ ఇప్పుడు ఆగస్ట్ 10th తర్వాత కూడా మార్కెట్ లో అవైలబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. గమాలియో ఇన్స్టిట్యూట్ రష్యాలోని మాస్కోలో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు ఈ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే 30 మిలియన్ శాంపిల్స్ ఇదే ఇయర్ లో అంటే 2020లోనే ప్రిపేర్ చేస్తారు దేశీయంగా అక్కడ. అండ్ విదేశాలకు వచ్చేసరికి 170 మిలియన్ శాంపిల్స్ దాకా ప్రొడ్యూస్ చేస్తారు. రష్యాతో పాటు 5 దేశాలు ఈ వ్యాక్సిన్ ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎవరైతే ఈ ట్రయల్స్ చేస్తున్నారో అంటే ఇప్పుడు ఆ సైంటిస్టులు చెప్పేదాని ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు ఆ మెడిసిన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనకి కనీసం మరికొన్ని మంత్స్ అనేది కూడా పడుతుంది. అప్పుడు మాత్రమే ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అనేది వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఈ కరోనా వైరస్ మాత్రం దేశం మొత్తం ఒక ఊపు ఊపేస్తుంది. కానీ కొంతవరకు ఇండియాలో రికవరీ రేట్ అయితే పర్లేదు, కానీ డెత్స్ మాత్రం అలాగే అవుతున్నాయి. ఇలాంటి టైంలో వ్యాక్సిన్ వచ్చేసి అది నిజంగా ట్రయల్స్ అన్ని అప్రూవ్ అయ్యాక వ్యాక్సిన్ రిలీజ్ అవుతే మాత్రం డిఫరెంట్ గా అది చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఆ రోజు ఎంత దూరం లేదో చాలా తొందరలోనే రాబోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.